యశోద, నిన్న నైట్ ఎగ్జాక్ట్లీ 9 కలా స్టార్ట్ అయింది వర్షం. 9 నుంచి 11:30 వరకు నాన్ స్టాప్గా సిటీలోని అన్ని ప్లేసెస్లో వర్షం కురిసింది. ఇటు మిడ్ సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్ అయినా ఇటు గట్కేసర్ కావచ్చు, అటు కీసరా, నెక్స్ట్ ఇటు వచ్చేసి మల్లంపేట్, కుత్బుల్లాపూర్, ఇటు పటాన్ చెరువు, ఇటు శంషాబాద్, ఎల్బీనగర్, ఇట్లా అన్ని ఏరియాల్లో కురిసింది వర్షం. అయితే వర్షం కొద్దిసేపే పడినా కానీ హెవీగా పడింది. పడ్డప్పటి నుంచి ఈదురుగాలతో కూడుకున్న వర్షం హెవీగా పడడంతో సిటీలో చాలా ప్లేసెస్లో చెట్లు కూడా నేలకొరిగాయి. ఆ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులకు, ఈవీడీఎం అధికారులకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి చెట్లన్నింటిని కూడా క్లియర్ చేశారు. అయితే ఇక్కడ వర్షం ఏంటంటే 9 నుంచి 11:30 వరకు పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క చినుకులుగా పడుతుంది తప్ప హెవీగా పడలేదు. సో నైట్ కురిసిన వర్షానికి చాలా కాలనీల్లోకి, అలాగే గల్లీలోకి, బస్తీలోకి వాటర్ వచ్చాయి. కానీ రోడ్లపైకి వచ్చిన వాటర్ మాత్రం ఆల్రెడీ ఇక్కడ నుంచి రోడ్ల నుంచి వెళ్ళిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైట్ 11:30 నుంచి ఇప్పటి వరకు వర్షం లేదు కాబట్టి సో రోడ్లన్నీ ఇప్పటికైతే క్లియర్గా ఉన్నాయి. కానీ లోలైన్ ఏరియాలు, లోతట్టు ఏరియాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో ఇంకా నీళ్లు అలాగే ఉన్నాయి. సో దీంతో స్థానికులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు అటు పరిగి, వికారాబాద్, నెక్స్ట్ చేవెళ్ళ అక్కడ కూడా హెవీ రెయిన్ కురవడంతో ఇటు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి భారీగా వర్షపు నీరు వస్తుంది. దాంతో ఆల్రెడీ నిన్న వదిలేసిన 12 గేట్లు, అంటే ఉస్మాన్ సాగర్కి సంబంధించిన 6 గేట్లు, హిమాయత్ సాగర్కి సంబంధించిన 6 గేట్లు, 12 గేట్ల నుంచి వాటర్ 2 ఫీట్స్ మేర వదలడంతో ఆ హెవీ ఫ్లో అయితే ఇంకా మూసీకుండా పోతూనే ఉంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలను అయితే వాళ్ళను ఎవాక్యుయేట్ చేయడానికి ఇటు పోలీసులు కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది, ఇటు వాటర్ డబ్ల్యూ, అది హెచ్ఎండబ్ల్యూ సిబ్బంది, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు హెచ్ఎండిఏ సిబ్బంది వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఇటు రాజేంద్ర నగర్ నుంచి నెక్స్ట్ అటు అప్పా జంక్షన్ వరకు వెళ్ళే వెహికల్స్ని అయితే ఆపేశారు. ఎందుకంటే అక్కడ సర్వీస్ రోడ్ పైకి మొత్తం కూడా వాటర్ వచ్చేసాయి. నెక్స్ట్ నార్సింగ్ నుంచి మంచిరేవులకు వెళ్ళే రూట్లో కూడా మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, మూసి ఓవర్ఫ్లో అవ్వుకుంటూ, అంటే ఆ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళడంతో ఆ రూట్ కూడా ఓపెన్ అది క్లోజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ పురాణా పూల్ నుంచి లంగరోజ్కి వెళ్ళే రూట్ను కూడా ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేశారు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్కు సరిసమానంగా వాటర్ వెళ్తున్నాయి కాబట్టి సో అక్కడి నుంచి వెహికల్స్ పంపిస్తే ఇబ్బందులు అవుతాయని అక్కడ కూడా రోడ్ను క్లోజ్ చేశారు. ఇక మరోవైపు మూసరంబాకు సంబంధించి బ్రిడ్జ్కు నిన్న మార్నింగ్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత వాటర్ ఫ్లో కొంచెం తగ్గడంతో దాన్ని అయితే అక్కడ ఇప్పుడు యాజ్ యూజువల్గా వెహికల్స్ అయితే పోతున్నాయి. కానీ అక్కడ కూడా బ్రిడ్జ్ లెవెల్గా అయితే వాటర్ పోతున్నాయి. ఒకవేళ ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ అయినట్లయితే, అంటే ఇటు రంగారెడ్డి జిల్లాలోని అటు వికారాబాద్ కావచ్చు, నెక్స్ట్ చేవెళ్ళ అక్కడి నుంచి వాటర్ ఫ్లో పెరిగితే ఇంకిన్ని గేట్స్ ఎత్తితే మాత్రం ఇవన్నిటిని కూడా క్లోజ్ చేసే అవకాశాలు ఉంది. ప్రస్తుతానికైతే యాజ్ యూజువల్గా నిన్న అయితే వాటర్ ఫ్లో ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది. అయితే వర్షం, నైట్ పడిన వర్షం ఇప్పటి వరకు అయితే చినుకులుగానే పడుతుంది. ఒకవేళ కనుక ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇప్పుడు 8 o'clock తర్వాత మళ్ళీ వర్షం పడ్డట్టయితే సిటీలో ట్రాఫిక్ పరంగా చాలా వరకు ఇబ్బందులు ఫేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మొన్న కూడా చూసినాం, అందరూ స్కూల్స్, ఆఫీస్ టైమింగ్స్ వెళ్ళే టైంలోనే ఎగ్జాక్ట్లీ 8 o'clock నుంచి 10 o'clock వరకు నాన్ స్టాప్ వర్షం కురిసింది. దాంతో చాలా ప్లేసెస్లో ఇటు సికింద్రాబాద్ నుంచి బేగంపేట వరకు, ఇటు అమీర్పేట్ నుంచి కూకట్పల్లి వరకు, నెక్స్ట్ ఇటు మేదిపట్నం నుంచి గచ్చిబౌలి వరకు, అటు అల్విన్ చౌరస్తా నుంచి కొండాపూర్ వరకు చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఎందుకంటే రోడ్లపైకి వాటర్ రావడం, రోడ్లపైన వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉండడంతో వెహికల్ మూమెంట్ చాలా స్లోగా జరిగింది. సో ఈరోజు కూడా మళ్ళీ 8 o'clock తర్వాత ఒకవేళ వర్షం కనుక పడితే మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలుంది. ఇటు పోలీసులు మాత్రం చెప్పేది ఏంటంటే, మీరు వర్కింగ్ అవర్స్లో మాత్రం ఒకవేళ వర్షం ఉన్నట్టయితే ముందుగానే అలర్ట్ చేస్తాం. ఒకవేళ దాన్ని చూసుకొని మీరు ఆల్టర్నేట్ రూట్స్ చూసుకొని వెళ్ళాలి, అంటే రెగ్యులర్గా ట్రాఫిక్ ఉండే రూట్స్ కాకుండా ఆల్టర్నేట్ రూట్స్లో వెళ్ళాలి. దీంతోపాటు మెట్రోలో వెళ్తే బెటర్ అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటివరకు నైట్ హెవీగా వర్షం కురిసింది. నైట్ నుంచి ఇప్పటివరకు అయితే అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి తప్ప హెవీ రెయిన్ అయితే లేదు. ఒకవేళ ఇప్పుడు వర్షం పడితే మాత్రం ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. యశోద, థ్యాంక్ యూ సదానందం.